పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఉద్యోగుల సంక్షేమ సంస్థ మహాసభలో విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ విశాఖ డైరీకి పెయిడ్ సెక్రటరీలు పునాదులని, వారికి ఆరోగ్యపరంగా వైద్యం కోసం 100,000 రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసుకోవచ్చని, త్వరలోనే సరైన వేతనాలు చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తానని చైర్మన్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ పాలకవర్గ సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్, ఉత్తరాంధ్ర వేతన కార్యదర్శులు, హెల్పర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రస్ట్ మేనేజర్ లాలం రామనాయుడు, ట్రస్ట్ చైర్మన్ కోల్ల కాట్మయ్య, యూనియన్ లీడర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పునాదులు ఎలా భూమిలో ఉండిపోయి పర్వంతం మోసి బయటకు కనిపించడో అదేవిధంగా పిఎస్ఓ కూడా ఈరోజు వాళ్ళ శ్రమ అన్నది ఎప్పుడు కూడా బయటకు కనిపించదు. కానీ మొదటి బొట్టు చుక్క వస్తుంది అంటే సెంటర్కి అది కలెక్ట్ చేసింది పిఎస్ఓ. ఆ పిఎస్ఓ ద్వారా ఈరోజు నాడు ఇక్కడ డైరీ వరకు పాలు వస్తున్నాయంటే, ఆ క్వాలిటీ పాలు వస్తున్నాయంటే ఎన్ని సంవత్సరాల నుంచి అది పిఎస్ఓ చేసిన పని వలన, పిఎస్ఓ చేసిన పని తీరు వలన ఈరోజు నాడు ఇన్ని 9 లక్షల లీటర్ వరకు పాలు మనకు పెంచుకోగలిగాం. కానీ ఎప్పుడు కూడా తులసిరావు గారు, ఆయన తర్వాత ప్రేమ ఆనంద్, తర్వాత బోర్డు డైరెక్టర్లు వీళ్ళ పేర్లు వస్తే తప్ప ఏ రోజు నూటికి 100 రూపాయలు నేను నమ్ముతున్నాను. పూర్తి న్యాయమైతే మటుకు పిఎస్ఓ జరగటం లేదు. మీ అందరూ ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉన్నట్టు తప్పకుండా, అలాగే జీతాలు కూడా తప్పకుండా నేను మాట్లాడతాను. మాట్లాడే జీతాలు ఎందుకంటే మన సొసైటీ స్ట్రాంగ్ గా ఉండాలి, మన ట్రస్ట్ సొసైటీ స్ట్రాంగ్ గా ఉండాలి. రేపు పొద్దున ఏంటంటే అనేక కార్యక్రమాలు ఫ్యూచర్ లో కూడా దానికి నిలవ ఉండాలి. నిలవ ఉంటూ మీ జీతాలు పెరగాలి. అయినా సరే పునాదులు మాత్రం మీ విశాఖ డైరీకి మన స్టాఫే తప్ప ఇంకెవడం కాదు. మా ప్రెసిడెంట్ ఉన్నారంటే ఏదో తాత్కాలికంగా ఇదే తప్ప అంత బాధ్యతగా ఇప్పుడు మా ప్రెసిడెంట్లు చాలా తక్కువ మంది ప్రెసిడెంట్లే బాధ్యత తీసుకుంటారు. ఎక్కువ పర్సెంటేజ్ విశాఖ డైరీని ఈవేళ ఈ స్టేజ్ తెచ్చినారంటే ఈ పిఎస్ఓలే మూల కారణం అని కూడా నేను అయితే